హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఎఫ్డిఏ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్లో టాప్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ అన్నమాట. వాళ్ళు ఒక కొత్త మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి అప్రూవల్ ఇచ్చారు. ఈ మెథడ్ ఏంటి, ఏ ప్రాబ్లమ్స్లో వాడతారు అనేది చూద్దాము. దీన్ని హిస్టోట్రిప్సీ అనే మెథడ్ పేరు, హిస్టోట్రిప్సీ అనే మెథడ్ అన్నమాట. ఇది లివర్ ట్యూమర్స్లో ఉంటే, మన లివర్లో ఏ ట్యూమర్ అయినా సరే, అంటే ఈ ప్రైమరీ ట్యూమర్ కానీ క్యాన్సర్స్ కానీ, ఈ క్యాన్సర్స్ ట్రీట్మెంట్కి ఈ హిస్టోట్రిప్సీ మెథడ్కి అప్రూవల్ ఇచ్చారనమాట. అంటే ఏంటంటే, ఇది త్వరలో మనకి అంటే మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రెగ్యులేటరీ అథారిటీస్ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి త్వరలో మనకి అందుబాటులోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు ఇది ఏంటి, ఈ మెథడ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హిస్టోట్రిప్సీ అంటే మెథడ్ ఏంటి అనేది, ఇది యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వాళ్ళు ఇది ఈ మెథడ్ని డెవలప్ చేశారనమాట. ఇందులో ఏం చేస్తారంటే, ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ని డైరెక్టెడ్గా, అంటే కరెక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉన్నది అనే దానికి, ఆ ఏరియాకి ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపిస్తారన్నమాట. ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపించడం వలన ఈ కణాల్లో, అంటే లోపలున్న ఈ క్యాన్సర్ కణాలు కానీ ఏదైనా ట్యూమర్ కణాల్లో ఈ మైక్రో బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే మైక్రో బబుల్స్ అంటారు, చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ బబుల్స్ తర్వాత బర్స్ట్ అవుతాయి. ఈ బర్స్ట్ అవడం వలన ఆ క్యాన్సర్ కణాలు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఇది సింపుల్, ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూసేది. సో హిస్టోట్రిప్సీ మెథడ్లో ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ మనం ఈ ట్యూమర్ కణాల్లోకి పంపించడం జరుగుతుంది. దానివల్ల ఈ బబుల్స్ ఫామ్ అయ్యి, ఈ బబుల్స్ బర్స్ట్ అయినప్పుడు ఈ కణాలు కూడా డ్యామేజ్ అవుతాయి. దీనికి మన రెగ్యులర్ రేడియోథెరపీకి, అంటే కన్వెన్షనల్గా కరెంట్ ట్రీట్మెంట్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది, కీమోథెరపీకి తేడాలు ఏంటంటే, ఈ మనం రేడియోథెరపీ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే కీమోథెరపీ ఇచ్చినప్పుడు కానీ ఈ క్యాన్సర్ కణాలతో పాటు ఈ నార్మల్గా పనిచేసే కణాలు కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ నార్మల్ కణాలు డ్యామేజ్ అవ్వడం వలన మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటి, ఈ నార్మల్ కణాలని ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ క్యాన్సర్ కణాల్లోకి మాత్రమే ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపించడం జరుగుతుంది అన్నమాట. అందువలన దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఇది అందుబాటులో ఉందంటే, ఎస్, యుఎస్లో ఇప్పుడు ట్రయల్ అది అయితే నడుస్తూ ఉన్నది. కానీ ఇదేంటంటే, ఇది ఓన్లీ లివర్ ట్యూమర్స్లో మాత్రమే అప్రూవ్ చేస్తారు. అంటే వేరే క్యాన్సర్స్ కానీ వేరే ఏరియాస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకుందాం, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సరు, లేకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ అనుకుందాం, వాటిల్లో ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. ఓన్లీ లివర్ ట్యూమర్స్కి మాత్రమే అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి కాస్ట్ పర్ సిట్టింగ్ ట్రీట్మెంట్ యుఎస్లో వాళ్ళు ఛార్జ్ చేస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్, ఈ $12,500 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ఎక్స్పెన్సివ్, కానీ టైం గడిచే కొద్ది డెఫినెట్గా ఈ కాస్ట్ తగ్గి మనకు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇది కొత్త విధానం, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.